హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినికా కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్ ఈరోజు మన ఛానల్లో గుజరాత్ వెరీ ఫేమస్ రెసిపీ డోక్లాన్ని చూపించబోతున్నాను ఒక్క శనగపిండి ఉంటే చాలు టేస్టీ టేస్టీ డోక్లాని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ డోక్లా స్పంజీగా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది చాలా ఈజీగా డోక్లాని ఎలా ప్రిపేర్ చేయాలో దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిపైన ఒక స్ట్రైనర్ పెట్టి ఒక కప్ శనగపిండిని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ పావు చెంచా పసుపు వేసి జల్లించుకోవాలి పసుపు మరీ ఎక్కువగా వేయకండి డోక్లా రెడ్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది ఇలా మొత్తం జల్లించుకున్నాక దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ ని వేసి మొత్తం ఒకసారి కలుపుకోండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ బాగా కలుపుకోండి ఈ పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే దోశ పిండి కంటే కొంచెం గట్టిగా ఉంటే సరిపోతుంది ఇలా పిండి మొత్తం సాఫ్ట్గా కలిపాక దీనిలో టూ టు త్రీ డ్రాప్స్ ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోండి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి మనం పిండిని ఎంత బాగా కలిపితే డోక్లా అంత ఫ్లఫీగా వస్తుంది ఇలా పిండిని మొత్తం కలుపుకున్నాక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టీమ్ చేయడానికి మందంగా ఉండే బౌల్ కానీ స్టీమర్ని కానీ తీసుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని వేసి మూత పెట్టేయండి ఇప్పుడు కేక్ ప్యాన్ కానీ లేదా ఏదైనా బౌల్ కానీ తీసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి గ్రీజ్ చేయండి టెన్ మినిట్స్ తర్వాత మనం కలుపుకున్న పిండిలో వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ పీస్ లెమన్ జ్యూస్ వేసి వన్ డైరెక్షన్లో మిక్స్ చేసుకోండి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి బేకింగ్ పౌడర్ వేసిన వెంటనే పిండిని బాగా కలిపి వెంటనే గ్రీజ్ చేసుకున్న ప్యాన్లోకి పిండి మొత్తాన్ని తీసుకోండి ఒకవేళ లేట్ చేస్తే డోక్లా ఫ్లఫీగా రాదు కాబట్టి ముందుగానే బేకింగ్ ప్యాన్కి ఆయిల్ని గ్రీజ్ చేసి పెట్టుకోండి పిండి మొత్తాన్ని వేశాక ఒకసారి ఇలా ట్యాప్ చేసి స్టీమర్లో ఈ ప్యాన్ని పెట్టేసి ఫస్ట్ టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో తర్వాత టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి బేక్ చేసుకోండి ఇది బేక్ అయ్యేలోపు మనం వేరొక గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి మిక్స్ చేసుకోండి పచ్చిమిర్చి కరివేపాకు వేగాక వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసి వన్ టేబుల్ స్పూన్ షుగర్ పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి షుగర్ కరిగే వరకు బాగా కలుపుకోండి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు పావు టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసి స్పూన్తో కానీ నైఫ్తో కానీ ఇలా చెక్ చేసుకోండి పిండి స్పూన్కి అంటుకోకుండా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఒకవేళ స్పూన్కి పిండికి అతుక్కుంటే ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టి బేక్ చేసుకోండి డోక్లా కొంచెం చల్లారాక ఒక ప్లేట్ తీసుకొని ఇలా బోర్లించి ప్యాన్ తీసేయండి చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో ఇప్పుడు నైఫ్తో స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి సాఫ్ట్గా స్పంజీగా చాలా బాగుంది ఇలా సైడ్స్కి ఎయిర్ గ్యాప్స్ ఎక్కువగా రావాలి ఇప్పుడు దీనిపైన మనం ప్రిపేర్ చేసుకున్న పోప్ని వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే వేసుకోండి అప్పుడే డోక్లా వాటర్ని చక్కగా పీల్చుకుంటుంది ఇంకా కావాలంటే పైన కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు అంతేనా డోక్లా రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గుజరాతీలో ఈ రెసిపీ చాలా ఫేమస్ ఎప్పటికీ చేసుకునే స్నాక్స్ కాకుండా ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో